అండి, అందరికి ఈరోజు రొయ్యల కూర ఎలాగో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేద్దామండి. జాజి పువ్వు, లవంగాలు, చెక్క, ఈ పాటి అల్లం, 2-3 యాలకులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం. ఇవన్నీ మిక్సీలో వేసేసి మొత్తం అన్నీ వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలండి. ఎలా రుబ్బుకోవాలో ఇదిగో రుబ్బుకున్న ముద్దది, అన్ని మసాలాలు వేసి రుబ్బుకున్న ముద్దది. ఇప్పుడు మనం వెంటనే కూర ఎలాగో చూసేద్దాం. మూకుడైతే పెట్టేసానండి, ఈ మూకిట్లో పోపు చేసేస్తాను. పోపు చేసేసుకొని రొయ్యలండి కడిగేసి శుభ్రం చేసి ఉంచాను. ఇప్పుడు ఈ పోపులో ఈ రొయ్యలు వేసేస్తున్నాను. ఈ రొయ్యలు తగ్గట్టు పసుపు వేసాను, అలాగే కొంచెం ఉప్పు వేస్తానండి రొయ్యలు వరకే. ఒకసారి కలిపేసుకొని వాటర్ అంతా అయిపోవాలి. రొయ్యలు వేగిపోయండి, ఆయిల్ బయటకు వచ్చేదాకా ఈ రొయ్యలు వేయించుకోవాలి. వాటర్ అంతా పీల్ చేసుకుంది. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా ముద్ద ఇదంతా వేసేసుకొని ఇది ఎర్రగా వేయాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకోవాలి, లేకపోతే మసాలా వాసన అయితే వస్తుంది మనకు. ఇందాక కొంచెం ఉప్పు వేసాను, అలాగే 2 చెంచాల కారం. ఇప్పుడు కూరకు సరిపడిన ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇందా రొయ్యలు సరిపడగా వేసాను, ఇప్పుడు కూరకు సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి. 1/2 చెంచా ఉప్పు వేసాను, మొత్తం 2 చెంచాలు ఉప్పు అయితే పట్టింది. నాది చిన్న చెంచా కనుక నేను కరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఎవరన్నా ఉప్పు క్వాలిటీ తెలియకపోతే తగినంత వేసుకొని నీళ్లు మరిగేటప్పుడు ఒకసారి చూసుకుంటే మనకు సరిపోద్ది. నాకు రొయ్యలు ఉల్లి మొత్తం వేగిపోయింది. ఇప్పుడు కాసిన్ని నీళ్లు పోసేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కూరకు సరిపడగా. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టాను, అవి కూడా వేసి ఉడకనిస్తే చాలా టేస్ట్ ఉంటుంది. 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. రొయ్యల కూర అయిపోయింది, పైన కొత్తిమీర జల్లేస్తున్నాను. నా రొయ్యల కూర నచ్చితే మట్టుకు కంపల్సరీ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇది గిన్నెలో తీసేస్తాను. ఇదండి రొయ్యల కూర, చాలా బాగా కుదిరింది. మేమైతే ఇలాగే చేసుకుంటాం, మీరందరూ కూడా ఇలా చేసుకుంటారని చూపించాను. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.